మన అందరికీ మన ఇకిగాయ్ వేరువేరుగా ఉంటుంది. కానీ మనందరిలోనూ పూసలలో దారంలాగా ఉండే విషయం ఏమిటంటే, మనమందరము జీవితంలో అర్థం కోసం అన్వేషిస్తున్నాము. జీవిత పరమార్థంతో ఏకమై జీవించుతూ ఉంటే మన జీవితం నిండుగా ఉంటుంది. మన పరమార్థంతో బంధం తెగిపోతే జీవితంలో నిరాశే మిగులుతుంది. ఆధునిక జీవితం మన సహజ ప్రకృతి నుంచి మనలను దూరం చేస్తున్నది. దానితో మన జీవితాలకు అర్థం లేకుండా పోతున్నది. ప్రబలమైన శక్తులు, ఆకర్షణలు, డబ్బు, అధికారం, గౌరవం, సాఫల్యం ప్రతిరోజు మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తుంటాయి. మీ జీవితం పగ్గాలు వాటి చేతిలోకి పోనివ్వకండి. మన ఇకిగాయ్తో దృఢమైన బంధం కలిగించడానికి మన సద్యస్ఫురణ, కుతూహలం చాలా ప్రబలమైన సాధనాలు. మీరు ఆనందించే వాటిని అనుసరించండి. మీకు ఇష్టం లేని వాటికి దూరంగా తొలగండి లేదా వాటిని మార్చండి. మీ కుతూహలాన్ని, ఆసక్తిని అనుసరించండి. అర్థవంతమైన, ఆనందాన్ని కలిగించే పనులు చేస్తూ నిర్విరామంగా ఉండండి. అందుకు మనం ఏవో ఘనకార్యాలు చేయవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులుగా పిల్లలకు తగిన శిక్షణ ఇవ్వడం, లేకపోతే ఇరుగు పొరుగు వారికి సాయపడడం కూడా మనకు ఆనందం కలిగించవచ్చు. మన ఇకిగాయ్తో నిత్య బంధం కలిగించడానికి పరిపూర్ణమైన వ్యూహం అంటూ ఏమీ లేదు. కానీ దాన్ని తెలుసుకోవడానికి మనం విపరీతంగా శ్రమపడి చింతించవలసిన అవసరం లేదని ఓకినావా వాసులను చూసిన తర్వాత మాకు అర్థమైంది. జీవితం అంటే మనం పరిష్కరించవలసిన ఒక సమస్య కాదు. మీకు ప్రేమను పంచేవారి మధ్య మీకు అభిమానమైన పని చేస్తూ నిర్విరామంగా ఉంటే చాలునని గుర్తుంచుకోండి. ఇకిగాయ్ 10 నిబంధనలు. ఒగిమి శతవృద్ధుల వివేచన నుంచి వడగట్టిన 10 నిబంధనలతో ఈ ప్రయాణం ముగించుదాం. క్రియాశీలుగా ఉండండి, విరమించకండి. వారికి ఇష్టమై బాగా చేయగలిగిన పనులు చేయటం మానివేసేవారు జీవితంలో తమ ధ్యేయం కోల్పోతారు. కనుక విలువైన పని ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, అందులో ప్రగతి సాధించాలి. ఇప్పుడు అది ఎదుటివారికి ప్రయోజనం కలిగించి అందం తెస్తుంది, సాయపడుతుంది, మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని రూపుదిద్దుతుంది. ఇదంతా మీరు మీ ఉద్యోగ విరమణ తర్వాత కూడా చేయగలిగిన పని. నిదానం ప్రధానం. వేగిరపాటు జీవితంలో నాణ్యతకు విలోమానుపాతంలో ఉంటుంది. నిదానంగా నడవండి, చాలా దూరం వెళ్తారు అనేది ప్రాచీన సూక్తి. వేగిరపాటు విడిచిపెడితే జీవితానికి, సమయానికి కొత్త అర్థం కలుగుతుంది. పొట్ట నింపకండి. తిండి విషయానికి వస్తే ఎంత తక్కువ తింటే జీవితం అంత దీర్ఘం అవుతుంది. 20% నిబంధన ప్రకారం చిరకాలం ఆరోగ్యంగా ఉండటానికి పొట్టలో కుక్కుకోకుండా ఒక ముద్ద తక్కువ తినడం క్షేమకరం. మంచి మిత్రులు. లంకనం పరమౌషధం అన్న సూత్రాన్ని ఇక్కడ మితం ఉత్తమ ఔషధంగా మార్చి చెప్పుకోవచ్చు. మన కష్టసుఖాలు చెప్పుకోవడానికి, మనస్సుకు ఉల్లాసం కలిగించే కథలు చెప్పుకోవడానికి, సలహా అడగడానికి, సరదాగా ఆనందించడానికి, కళలు కనడానికి, ఒక్క మాటలో చెప్పాలంటే జీవించటానికి మంచి మిత్రులు ఉత్తమమైన ఔషధం. వచ్చే పుట్టినరోజు నాటికి పొట్ట తగ్గించు. నీరు పారుతూ ఉంటుంది. నిశ్చలంగా ఉన్న నీరు పాచిపట్టి కంపు కొడుతుంది. పారుతున్న నీరు తాజాగా, స్వచ్ఛంగా ఉంటుంది. ఈ జీవితంలో మీరు నివసించే శరీరానికి దీర్ఘకాలం మనాలి అంటే కొంత పోషణ, వ్యాయామం అవసరం. దానికి తోడు వ్యాయామం మనకు ఆనందం కలిగించే హార్మోన్లు విడుదల చేస్తుంది. దరహాసం. చిరుదరహాసం మన ఒత్తిడి విడుదల చేయడమే కాక ఎదుటివారితో స్నేహం చేయడానికి సహాయపడుతుంది. ప్రస్తుత పరిస్థితులు అంత ఘనంగా ఉండకపోవచ్చు. అపారమైన, అవకాశాలమయమైన ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇక్కడ ఉండడం ఎంత అదృష్టమో మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ప్రకృతితో చేయి కలపండి. ఈనాటి ప్రపంచంలో 80% ప్రజలు నగరాలను నివసిస్తున్నారు. కానీ మనిషి ప్రకృతిలో ఒక అంశగా పుట్టాడు. మన శక్తి సంపదను పునరుద్ధానం చేసుకోవటానికి సాధ్యమైనంత వరకు మనం ప్రకృతిలో జీవించటానికి ప్రయత్నించాలి. కృతజ్ఞత. మీ పూర్వీకులకు, మీరు పీల్చే గాలికి,
తినే ఆహారాన్ని అందజేసే ప్రకృతికి, మీ కుటుంబానికి, స్నేహితులకు రోజుల్లో మీకు ఆనందాన్ని కలిగించేవి ప్రతి ఒక్క విషయానికి ఈ క్షణంలో జీవించి ఉండడం ఒక అదృష్టం అనే భావన కలిగించే కృతజ్ఞతలు తెలపండి. ప్రతిరోజు కృతజ్ఞత తెలియజేయడానికి కొన్ని క్షణాలు కేటాయించండి. మీ ఆనందం ఎలా పెరుగుతుందో మీరే గమనిస్తారు. ఈ క్షణం జీవనం. గతాన్ని గురించి చింతించకండి. భవిష్యత్తును గురించి భయపడడం మానండి. మీకు ఉన్నది ఈరోజు ఒక్కటే, దాన్ని సద్వినియోగం చేయండి. ఈరోజు గుర్తు ఉండేలాగా జీవించండి. మీ ఇకిగాయ అనుసరించండి. మీలో ఒక తీవ్రమైన ఆకాంక్ష ఉంది, ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉన్నది. ఆఖరి క్షణం వరకు మిమ్మల్ని ప్రచోదనం చేసి మీలోని ఔన్నత్యాన్ని వెలికితీసి మీ జీవితానికి అర్థం కలిగించే ప్రత్యేక ప్రతిభ, అదే మీ ఇకిగాయ్. మీ ఇకిగాయ్ ఏమిటో మీకు తెలియకపోతే దాన్ని తెలుసుకోవడమే మీ ధ్యేయం అంటారు విక్టర్ ఫ్రాంకెల్. మీకు ఆనందమయమైన, పరమార్థభరితమైన చిరాయువు కలగాలని పుస్తక రచయితల శుభాకాంక్షలు.